జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 853వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు లోకానుగ్రహకారిణి. ఓం లోకానుగ్రహకారిణ్యై నమః. చాలా సులభంగా అర్థమైపోతుంది. అన్ని లోకములను అనుగ్రహించేటటువంటి తల్లి, సకల లోక పావని, త్రిభువనాలను పాలించేటటువంటి, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకము, అధోలోకము, మధ్యలోది భూలోకం, పైన 7, కింద 7, అన్ని లోకాలను కూడా పరిపాలించేటటువంటి తల్లి. మనందరికీ కూడా మంగళహారతి పాట బాగా, ఇప్పుడు మన ఆయన అంతకంటే ముందు నుంచి కూడా అలవాటు కదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అదే అది ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ ఫస్ట్ అదే పాడతారు. అది ఐ థింక్ అది సినిమా పాట అయి ఉండొచ్చు. జగముల చిరునగవుల పరిపాలించే జనని, అనయము మము కనికరమున కాపాడే జనని, మనసే నీవశమై స్మరణే జీవనమై, అట్లా అంటే అదే లోకాలను పాలించే తల్లి అనగానే నాకు వెంటనే అది స్ట్రైక్ అయిందనమాట. సరే, ఇవాళ అమ్మవారిని లోకానుగ్రహకారిణి అంటే లోకములన్నీ తన అనుగ్రహము చేత పరిపాలించేటటువంటి తల్లి, తన అనుగ్రహంతో అందరినీ చల్లగా చూసే తల్లి అని అర్థం అనమాట. ఇక అమ్మవారి నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం లోకానుగ్రహకారిణ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈ 1000 రోజుల తపస్సు ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూడా పాల్గొవాలి అనుకుంటే ఈ రోజు నామం నుంచి కూడా మనం ప్రారంభించుకోవచ్చు. అమ్మవారి నామాలు 1 నుంచే చదవాలి, 2 నుంచి చదవాలి అని నాకేం లేదు కదా. ఎప్పుడైనా కూడా మనం పారాయణం చేసుకోవచ్చు. ముందుగా ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే అది ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా, ఆ పదం ఎక్కడొచ్చినా కూడా తిరిగి మనకి ఆ ఒక భక్తి భావన అనేటటువంటిది కలుగుతుందన్నమాట. కలుద్దాం. జై శ్రీకృష్ణ. సో ఇది యుఎస్ఏ కెనడా బార్డర్ అన్నమాట. ఈ టోల్ గేట్ కెనడా కోసం. ఈ ఒక రోడ్డు దాటేసి అటు వెళ్ళామంటే ఇంకా వీసా ఉండాలి, కెనడా ఇమిగ్రేషన్ ఉంటుంది.
సో యుఎస్ఏ బార్డర్ అటువైపు వెళ్తే కెనడా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక రెయిన్బో బ్రిడ్జ్ కూడా ఉంటుంది అన్నమాట, కాలినడకతో వెళ్ళొచ్చు మనం. నయాగరా సెంటర్, సో ఇట్స్ వెరీ నయాగరా ఫాల్స్ మనం ఇటు యుఎస్ఏ నుంచి చూడొచ్చు, అటు కెనడా వైపు నుంచి, రెండు వైపుల నుంచి రెండు వేరు వేరు రకాలుగా ఉంటుంది.